ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సో మనకు చంద్రబాబు గత పాలన పైన అటు జగన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మనకు విమర్శలు అయితే చేస్తుంది. మొన్న కూడా కేబినెట్ సబ్ కమిటీ 30 అంశాలతో కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా అటు చంద్రబాబు పాలన అవకతవకలు అక్రమాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేలా కనిపిస్తుంది. అంటే ఈ సబ్ కమిటీ ఇప్పుడు చంద్రబాబుకు ఉచ్చు బిగించేలా మనం అనుకోవచ్చు? అంటే సబ్ కమిటీ వల్లనే ఉచ్చు కాదు, అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు కాలంలో జరిగినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ, కాంట్రాక్ట్ల కేటాయింపులు కానీ, భూముల కేటాయింపు, ఆఖరి రాజధానిలో ప్లాట్ల కేటాయింపు, ఇలా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇలా ఐడెంటిఫై చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు విచారణ అంటే ఈ ప్రభుత్వం రాకముందు కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఈ పరిస్థితి ఎక్కడ దాకా పోతుంది? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సమయంలో కూడా చంద్రబాబు జైలుకు పోతాడు అని 10కి 100కి 100 సార్లు అన్నారు. సో ఈ మధ్య కూడా సునీల్ దేవరా బీజేపీ ఇన్ఛార్జ్, ఆయన 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడని డేట్లతో సహా చెప్తున్నాడు, 2 ఇయర్స్ అని కూడా అన్నాడు. అంటే మరి 2 ఏళ్ళు రంగం సిద్ధం చేస్తారేమో మరి తెలియదు. సో అందువల్ల ఈ పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడును డాక్లో పడేసేందుకు, చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నమాట నిజం. ఇప్పుడు మనకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ ఏ రకమైన అయితే ఘర్షణ ఉండేదో, వాళ్ళకి మధ్య మళ్ళీ కలిసి పనిచేశారు మధ్యలో, కానీ ఆ పోటీ ఉండేది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నాడు, సో లాలూకు పట్టిన గతే చంద్రబాబు పడుతుందని కూడా బీజేపీ నాయకులు చాలాసార్లు చెప్పారు. అందువల్ల ఇది 2 ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే, చేస్తున్న రాజకీయ ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తారు. ఇక 2వ అంశం ఏంటంటే, మనకు దేశవ్యాపితంగా ఉన్న రాజకీయ ధోరణులు ఏంటి? రాజకీయ ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇలా విచారణలో పెట్టే వాళ్ళపై టైట్ చేసేటువంటి పరిణామం దేశవ్యాప్తంగా జరుగుతుంది. మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవే కాదు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ రకంగా వేటాడింది, హింసించింది అనేది చూసాం. తమిళనాడులో శశికళ మొదట్లో కలిసి వస్తానుకున్నారు, కలవనప్పుడు ఆమె ఎక్కడికి పోయిందో మనం చూసాం. జయలలిత కలవనప్పుడు ఆమె ఎక్కడికి పోయిందో చూసాం. కలిసిన తర్వాత కలిసే వాతావరణం వచ్చేతోనే ఆమె విడుదలయ్యి నిర్దోషి అయిపోయింది. విచిత్రం ఏంటంటే, జయలలిత నిర్దోషి, శశికళ దోషి, ఇద్దరు కలిసే చేశారు ఏ వ్యవహారమైన. కానీ జయలలిత బీజేపీకి అనుకూలంగా ఉండే వరకు బయటపడింది, ఆమె మరణానంతరం శశికళ అనుకూలంగా లేదు కనుక జైలుకి వెళ్ళింది. సో అందువల్ల ఇక్కడ మనము క్లారిటీతో చూస్తున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. అందువల్ల ఈ రాజకీయ ప్రత్యర్థుల్ని భరతం పట్టే వ్యవహారం నడుస్తోంది. మరి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడానిక, జైల్లో పెట్టి ఆయనకు కన్విక్షన్ అయ్యేందుకు పనిచేసేందుక అంటే నాకు అనుమానమే. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కన్విక్షన్ అయింది? ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం ఏమీ కాలేదు. ఆయన బయటకు వచ్చిన మరుక్షణం జైలుకి వెళ్ళాడు, 16 నెలలు జైలుకి వెళ్ళాడు. ఆనాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపించే క్రమంలో తెలుగుదేశం కూడా సహకరించిందని చాలామంది చెప్పారు. కానీ ఆచరణలో ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ 2014 అధికారానికి వచ్చే ముందు సరిగ్గా ఇవే మాటలు చెప్పింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలే ఆరో టీడీపీ చెప్పింది. 100 కోట్ల అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డికి అసలు జీవితంలో జైలు నుంచి బయటకు రాడు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదేమున్నది, ప్రతి శుక్రవారం కోర్టుకు పోతాడని. ఇప్పుడు బహుశా ప్రతి గురువారం చంద్రబాబు నాయుడు కోర్టుకు పంపించే పని చేస్తారేమో, ఆయన శుక్రవారం పోయాడు కనుక. సో అందువల్ల శుక్రవారం నాడు కేసులకు వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈసారి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలకు వస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఇలా వేధింపులు వల్ల ఆచరణలో ఏం జరిగింది? కాస్తంత సింపతి చంద్రబాబు నాయుడుకు పెరగవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పెరిగింది కదా 2012 జైల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భారీగా సింపతి పెరిగింది. అందువల్ల అల్టిమేట్గా ఆయన అవినీతి 100 కోట్ల అవినీతి అని సంగతి చెప్తామంటే టీడీపీ ఏమైనా చేసిందా? 5 ఏళ్ళు అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారిని కానీ ఎవరినైనా ఏ ఒక్క కేసులోనైనా
కనీస పురోగతి అయినా మనకు కనిపించింది. మరి ఎక్కడికి పోయింది? మరి ఐదేళ్ళు ఎందుకు చెప్పారు? ఇవాళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ అవినీతి గురించి చెప్తారు. ఇది ఏమి ఇక్కడే కాదు, కేంద్రంలో మీరు చూడండి, 2G స్పెక్ట్రంలో అవినీతి జరిగిందని 2014 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోడీ అధికారంలోకి వచ్చారు. మోడీ అధికారంలోకి రావడంలో ఒక ముఖ్యమైనది 2G స్పెక్ట్రం. ఆ తర్వాత ఏం జరిగింది? 2G స్పెక్ట్రంలో ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏ ఎవిడెన్స్ చూపలేకపోయారు అని కోర్టులో న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ మళ్ళీ పై కోర్టులో ఏమైనా టేకప్ చేస్తారా? ఇప్పుడు పోనీ మోడీ కానీ బీజేపీ నాయకులు ఎవరైనా 2G స్పెక్ట్రం గురించి మాట్లాడుతున్నారా? 2G స్పెక్ట్రంలో మరి ఎవరికి ఏమెందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే అక్కడ అనిల్ అంబానీ ఉన్నాడు, ఆయన ఇది అందరికీ కావాల్సిన వాడే. సో అలాగే మీకు కాంగ్రెస్ హయాంలో ఎన్ని కుంభకోణాలు వచ్చాయి? కామన్వెల్త్ కుంభకోణం ఏమైనాయిందా? మీకు స్పెక్ట్రం కుంభకోణం ఏమైనాయిందా? ఆదర్శ సొసైటీ కుంభకోణం, ఎవరు జైలుకి, ఎంతమంది జైలుకి పోయారు? మీకు ఒక్క కుంభకోణం కాదు కదా, టెలికాం కుంభకోణం ఏమైంది, ఎవరికి ఏమైనాయిందా? సో వాజ్పేయి టైంలో టెలికాం కుంభకోణం, తర్వాత కాంగ్రెస్ టైంలో కుంభకోణం. సో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు కుంభకోణం ఎవరికైనా ఏమైనాయిందా? ఇప్పటివరకు బొగ్గుకి ఏం కాలే కదా, మన్మోహన్ సింగ్ కూడా అందులో వన్ ఆఫ్ ది అక్యూజ్, ఏమైంది? ఏం కాలే కదా. సో అంతకుముందు కూడా కుంభకోణాలు చెప్తాను కృష్ణ, హర్షద్ మెహతా కుంభకోణం, కేతన్ పరేఖ్ కుంభకోణం, టెలికాం వన్ కుంభకోణం, శవపేటికల కుంభకోణం, అసలు బోఫోస్ కుంభకోణంలో ఎవరికి ఏం కాలేదు కదా ఇంతవరకు. అందువల్ల రాజకీయాలు ఇవన్నీ తేల్తాయా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇవి తేలే అయితే అవినీతి జరగలేదని నేనేమంటలేదు. ఏ ప్రభుత్వంలో, అది తెలుగుదేశం ప్రభుత్వమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అవినీతి జరగకుండా 100 కోట్లు 1000 కోట్లు ఎన్నికలు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఏ అవినీతి లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా హెరిటేజ్ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ ఖర్చు పెడతాడా? జగన్మోహన్ రెడ్డి అయినా భారతీయ సిమెంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఖర్చు పెడుతున్నాడా? సహజంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, ఓటర్లను డబ్బులు ఇచ్చి కొంటున్నారు కదా, భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఇప్పుడు అంత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్నాయంటే అది ప్రభుత్వ సొమ్ము నుంచి ప్రైవేట్ వ్యక్తులకు పోతూనే అవుతుంది కదా, అంత అనుమానం లేదు. కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్లు అవుతాయి, కాంట్రాక్టర్లకు ఎక్కువ డబ్బులు ఇస్తారు, టెండర్లు ఆస్మదీలకు పాడతారు, మళ్ళీ వాళ్ళే కదా కాంట్రాక్టర్లు కదా మళ్ళీ ఎలక్షన్ల టైంలో డబ్బులు సమకూరుస్తారు. ఇది కళ్ళ ముందు అందరికీ తెలిసిందే ఇది. అందువల్ల ఇందులో కాంట్రాక్టర్ నెక్సెస్ ఉంటుంది, పొలిటీషియన్ నెక్సెస్ ఉంటుంది, మళ్ళీ తర్వాత అందరూ బ్యూరోక్రాట్ నెక్సెస్ ఉంటే కనుక ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను ఎంత మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ అదే ఆంధ్రా కాంట్రాక్టర్లు కదా తెలంగాణ ఇప్పుడు పనులు చేస్తున్నదాన్ని. సో అందువల్ల తెలుగుదేశం ఆంధ్రా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు తెలంగాణలో ఎవరు కడుతున్నారు? తెలంగాణ కాంట్రాక్టర్లు కడుతున్నారా? ఆంధ్ర కాంట్రాక్టర్లే కడుతున్నారు కదా. అందువల్ల ఇవన్నీ మనకు రాజకీయాల్లో ప్రత్యర్థులు మాట్లాడుకునేటువంటి కహానీలు. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఖచ్చితంగా శిక్ష పడాలి అని కోరుకుంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పాల్పడితే శిక్ష పడాలని కోరుకుంటాం. కానీ టీడీపీ వాళ్ళు 100 కోట్ల అవినీతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమి చేయకుండా ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాలంలో అవినీతి అని చెప్పి మళ్ళీ రేపు నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడతారో చూడాలి. లేదు నిర్దిష్టంగా విచారణ జరిపి సాక్ష్యాధారాలతో చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రొసీడ్ అవుతున్న తీరు ఏంటంటే రాజకీయంగా ప్రొసీడ్ అవుతున్నారు. ఇప్పుడు దీనిపైన నిజంగానే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఒక న్యాయ విచారణ ఆదేశించాలి, లేదు ఒక 2 జడ్జీలతోనో 3 జడ్జీలతోనో సమగ్ర విచారణకు ఆదేశించాలి, లేదు ఒక్కొక్క అంశం పైన మీరు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణకు ఆదేశించండి. రాజకీయ మంత్రివర్గ ఉపసంఘాలతో మీరు విచారణ జరుపుతున్నారంటే అది పొలిటికల్ కలర్ వచ్చేస్తుంది కదా. సో అందువల్ల డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కన్నా కూడా ఒక రాజకీయ అడావుడి కనబడుతుంది, రాజకీయ తాపత్రయం కనబడుతుంది. ఇది ఏమవుతుందంటే అసలు విషయం పక్కకు పెట్టి పాలిటిక్స్ మొదలవుతాయి. దీని పట్ల మాకు వేధింపులు గురి అయ్యాయని సింపతి కొట్టుకోవడానికి ఇతరులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగానైతే టీడీపీ వల్ల నిత్య జపం వల్ల సానుభూతి పొంది ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. అందువల్ల అల్టిమేట్గా ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇప్పుడు ఇవన్నీ అసలు రియల్ పనిష్మెంట్ ఉండదు, ఈ ప్రక్రియే పనిష్మెంట్ అవుతుంది.